నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పెద్ద శేష వాహన సేవలు, మలయప్ప స్వామి అభయ ప్రదానం, తిరుమల పుణ్యక్షేత్రంలో వైభవంగా నాగుల చవితి పర్వదినం. కపియతీర్థంలో పరిసమాప్తమైన గణపతి హోమం, యాగశాలలో శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి. కార్తీక సోమవారం కాంతులతో శోభిల్లిన ఆలయాలు, నాగుల చవితి వేళ నాగేంద్రుడికి భక్తి నివేదనలు. శతశిల్ప స్తంభాలు, రథాకృతి నిర్మాణంతో వెలుగొందుతున్న కుమారస్వామి క్షేత్రం, మహిమాన్విత దేవాలయంగా విరాజిల్లుతున్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి పెదశేష వాహన సేవ అత్యంత ఘనంగా జరిగింది. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పెదశేష వాహన సేవను భక్తకోటి మనసారా దర్శించి అలౌకిక ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందింది. సర్పరాజైన ఆదిశేషుడు జగన్నాథుని తల్పంగా, సింహాసనంగా, పాదుకలుగా, శయ్యగా, ఛత్రంగా వివిధ సందర్భాల్లో సేవలందించిన ఘట్టానికి చిహ్నంగా ఏటా తిరుమలలో నాగుల చవితి పర్వదినాన పెదశేష వాహన సేవను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా సకల దివ్యాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకరించిన ఉభయ దేవీరుల సమేత మలయప్ప స్వామివారిని పెదశేషునిపై కొలువు తీర్చి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు సమర్పించి గోవిందనామ స్మరణతో పులకించారు. ఈ సందర్భంగా తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు పెదశేష వాహన సేవ విశేషాలను తెలియజేశారు. నాగుల చవితి పర్వదిన సందర్భంగా శ్రీవారు పెదశేష వాహనంపై మాడవీధులలో విహరించడము అన్నది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి సాంప్రదాయం. అందుకు అనుగుణంగా ఈరోజు 7 గంటల నుంచి కూడా స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా పెదశేష వాహనం మీద బ్రహ్మోత్సవాలు ఏ వాహనంతో మొదలవుతుందో ఆ వాహనం మీద స్వామివారు విహరిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా తిరుమలకు వచ్చిన వారు. దీపావళి తర్వాత శని ఆదివారాలలో రద్దీని చూశాము. అలా కాకుంటే ఇప్పుడంతా కూడా కాస్త రద్దీ తక్కువ ఉన్నటువంటి సమయము. అందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని మాడవీధుల్లో చూస్తూ ఉన్నారు. భక్తులందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని కపిలతీర్థంలో గణపతి హోమం ముగిసింది. కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు జరిగిన గణపతి హోమం మహాపూర్ణాహుతితో సమాప్తమైంది. ఇందులో భాగంగా పూజ, నిత్య హోమం, మహాపూర్ణాహుతి, గణపతి కలస ఉద్వాసన, మహాభిషేకం, కలశాభిషేకం, అలంకరణ, నివేదన సమర్పించి హారతులిచ్చారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తన్మయులయ్యారు. అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కలశ స్థాపన, కలశ ఆరాధన, హోమం, నివేదన, హారతి కార్యక్రమాలను అర్చకులు వేదోక్తంగా నిర్వహించారు. శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో తొలి సోమవారాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లోని పలు శైవ క్షేత్రాలు భక్తకోటితో కిటకిటలాడాయి. అలాగే నాగుల చవితి పర్వదినం కూడా కార్తీక సోమవారమే కావడంతో ఆలయాలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆబాలగోపాలం నాగాభరణుడి దివ్య దర్శనంతో పులకించింది. ఆ విశేషాల సమాహారం మీకోసం. సుప్రసిద్ధ పంచారామ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివార్ల ఆలయం కార్తీక పూజలతో, భక్తకోటి శివనామ స్మరణలతో, ఆధ్యాత్మిక భక్తి చైతన్య దీప్తులతో ప్రకాశించింది. తెల్లవారుజాము నుంచే మహేశ్వరుడి దర్శనానికి బారులు తీరిన భక్తులు పంచామృతాలు, బిల్వ పత్రాలతో స్వామివారిని పూజించారు. అంతకు మునుపు పావన గోదావరి తీరంలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చిత్తూరులోని శ్రీ నాగాలమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. రజతవర్ణ శోభితంగా దర్శనమిచ్చిన నాగాలమ్మకు నివేదనలు సమర్పించిన అనంతరం ఆలయంలోని నాగుల పుట్ట సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలకు భక్తులు క్షీరాభిషేకాలు నిర్వహించారు. కార్తీక తొలి సోమవారం శుభవేళ అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని శ్రీ మీసాల శివయ్య సన్నిధానం దీపకాంతులతో శోభిల్లింది. పరమశివుడి దర్శనార్థం బారులు తీరిన భక్తజనం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించారు. తరువాత సహస్ర నేత్ర శోభిత సుందర స్వరూపంగా అనుగ్రహిస్తున్న మీసాల శివయ్యను కనులారా దర్శించి తరించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో కార్తీక సోమవారం నాగుల చవితి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరుణ్ణి అభిషేకాలతో అర్చించి నివేదనలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని నాగదేవతల విగ్రహాల వద్ద దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో అలాగే తిరుపతి సమీపంలోని పలు ప్రసిద్ధ శివాలయాల్లో కార్తీక మాసం తొలి సోమవారం పర్వదినాన ప్రత్యేక పూజలు జరిగాయి. వివిధ ప్రాంతాల్లోని శివాలయాలు నాగుల కట్టలు భక్తులతో కిటకిటలాడాయి. ఆ విశేషాల సమాహారాన్ని చూద్దాం. తిరుపతిలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ఆవరణలోని నాగశిలలకు భక్తులు అభిషేకం చేసి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించారు. తర్వాత దీపాలు వెలిగించి నైవేద్యాలు సమర్పించారు. పలువురు భక్తులు కపిల తీర్థంలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో నేతి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతి సమీపంలోని చారిత్రాత్మక శ్రీ పరశురామేశ్వర స్వామివారి ఆలయం భక్తుల శివనామ స్మరణతో ప్రతిధ్వనించింది. అత్యంత పురాతనమైన ఆధ్యాత్మిక చరిత్రను సొంతం చేసుకుని భక్తులను కటాక్షిస్తున్న ఈ ఆలయంలో స్వామివారికి కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి పరవశులయ్యారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరంలో నిలవైన శ్రీ పరాశురేశ్వర స్వామివారి ఆలయం దీపశోభతో కాంతులెలింది. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు పరాశురేశ్వర స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఇక తిరుపతి సమీపంలోని తొండవాడలో ముక్కోటిగా ప్రసిద్ది చెందిన శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అగస్తీశ్వరుని దర్శించుకుని తన్మయత్వంలో ఓలలాడారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుగ్రహిస్తున్న విశాలమైన ఆలయ ఆవరణలో భక్తులు దీపాలు వెలిగించి అగస్తీశ్వరునికి నివేదించారు. అలాగే తిరుపతిలోని భవానీనగర్లో నెలవైన శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో తొలి కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహించారు. స్వామివారికి ఉదయాత్పూర్వమే పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి నైవేద్యం హారతి సమర్పించారు. ఇక తిరుపతిలోని మంచినీళ్లగుంట వద్ద శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి సమేత శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక పూజలను భక్తులు తన్మయత్వంతో తిలకించి ముగ్ధులయ్యారు. ఆలయ ఆవరణలో దీపాలు వెలిగించి భక్తులు అమ్మవారికి నివేదించారు. తిరుపతిలోని హరే రామ హరే కృష్ణ రోడ్డులో వెలసిన నాగులపుట్ట ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. నాగశిలలకు పూజలు జరుపుకునే భక్తులతో పరిసరాలు కళకళలాడాయి. నాగశిలలకు భక్తులు క్షీరాభిషేకం జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున సోమవారం సాయంత్రం తిరుచి సేవ విశేషంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై వెంచుపు చేశారు. తిరుమల నంబి ఉత్సవమూర్తిని మరో తిరుచుపై గోవిందరాజస్వామివారికి అభిముఖంగా వెంచుపు చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి వీధిలో నిలవైన అహోబిల మఠంలో ఆండవన్ శఠగోప రామానుజ జీయర్ స్వామీజీ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా అహోబిల మఠంలో ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం అహోబిల మఠం ప్రతినిధులు శ్రీ వైష్ణవులు శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి విశేష పూజలు నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం వేద దివ్య ప్రబంధ పారాయణాలను నిర్వహించి శాంతిమొర జరిపారు. ఆశ్రిత భక్తవత్సలుడు కరుణాసముద్రుడు షణ్ముఖ రూపుడు సుబ్రహ్మణ్య స్వామివారు స్వయంభూగా అనుగ్రహిస్తున్న పవిత్ర క్షేత్రం నెల్లూరు జిల్లాలోని మల్లామాలయం. ఆ స్వామివారి దర్శనం సకల శుభకరం. ఎన్నో విశేషాలను మరెన్నో ఆసక్తికర అంశాలను సంతరించుకున్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ విశేషాలు మీకోసం. ఆది దంపతులు శివపార్వతుల ప్రియ కుమారుడు కుమారస్వామి లోక కళ్యాణార్థం తారకాసురుడనే రాక్షసుడిని సంహరించి దేవలోక అధిపతిగా పూజలందుకుంటున్న శివపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆ స్వామివారు స్వయంభూగా వ్యక్తమైన మహాపుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లా నాయుడుపేటకు సమీపంలో ఉన్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం శతశిల్ప శోభిత స్తంభాలతో రథాన్ని పోలిన మండప నిర్మాణంతో పురాతన సుబ్రహ్మణ్య క్షేత్రంగా అలరారుతున్న మల్లాం కుజదోష పరిహార ధామంగా అలరారుతోంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే వివాహ యోగంతో పాటు సత్సంతాన ప్రాప్తి లభిస్తుందని ఐతిహ్యం. ఎన్నో విశిష్టతలను కలబోసుకున్న మల్లాం క్షేత్ర స్థల ప్రాశస్త్యాన్ని పరిశీలిస్తే ఎన్నో ఆశ్చర్యకర అంశాలు వెలుగులోకి వస్తాయి. తారకాసురుడి సంహారం అనంతరం
సుబ్రహ్మణ్య స్వామి తపస్సు చేయాలని సంకల్పించి మల్లాం ప్రాంతానికి చేరుకుంటారు. అలా ఆ స్వామి ధ్యానముద్రలో నిమగ్నమై ఉండగా స్వామివారి చుట్టూ వెదురు పొదలు దట్టంగా అల్లుకుంటాయి. అదే సమయంలో పాండ్యరాజు వేటకు వెళుతూ ఈ ప్రదేశానికి చేరుకుని తన పల్లకీకి కొన్ని వెదురు బొంగులను సిద్ధం చేయమని అనుచరులను ఆదేశిస్తాడు. వారు రాజాజ్ఞ ప్రకారం వెదురు బొంగులను గొడ్డలతో నరకగా పొరపాటున పొదల మధ్య ఓ పుట్టలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారికి తగిలి స్వామివారి రెండు చేతులు తెగిపోతాయి. ఈ పరిణామంతో అంధుడైన పాండ్యరాజు స్వామివారిని ప్రార్థించగా ఇదంతా తన లీలామహిమని తెలిపి ఇక్కడ తనకు ఓ ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు నిర్వహించమని ఆదేశిస్తారు. అలా పాండ్యరాజు నిర్మించిన దివ్యక్షేత్రమే నేడు మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంగా జగత్ప్రసిద్ధి చెందింది. తరువాత కాలంలో శ్రీ వల్లి దేవసేన అమ్మవార్లను కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇక మరో కథనం ప్రకారం ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న శతస్తంభ కళ్యాణ మండపం ఒకప్పుడు తూర్పు ముఖంగా ఉండేది. ఎంతో నైపుణ్యం కల కుమారస్వామి అనే స్థపతి కుమారుడు కొన్ని కారణాల వల్ల రథాకారంలో ఉన్న మండపంలోని అశ్వాలకు ప్రాణం పోసి తూర్పు నుంచి దక్షిణం దిక్కుకు కళ్యాణ మండపాన్ని తిప్పుతాడు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనర్థాలు సంభవిస్తాయని గ్రహించిన శిల్పి కుమారస్వామి అశ్వాల కాళ్లు నరికేసి రథచక్రానికి ఉన్న సీల తొలగిస్తాడు. అలా తూర్పు వైపు నుంచి దక్షిణం వైపుకు తిరిగిన మండపం ఉండటంతో ఈ క్షేత్రానికి తిరుగుడు మల్లం అనే చారిత్రక నామం స్థిరపడింది. ఆలయం ఆద్యంతం వర్ణమయ శిల్ప రమణీయతలతో భక్తులను పరవశులను చేస్తుంటుంది. ఆలయ నిర్మాణ శైలి చోళ విజయనగర రాజులకు సంప్రదాయ కళలపై ఉన్న మక్కువను తెలియజేస్తుంటుంది. ఇక ఏటా భాద్రపద మాసంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి వార్షికోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతాయి. ప్రతి మంగళ ఆదివారాల్లో స్వామివారికి విశేషంగా నిర్వహించే అభిషేక సేవలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. అదేవిధంగా ఆడికృతిక, స్కంధ షష్ఠి, కృత్తిక నక్షత్రం రోజులలో సుబ్రహ్మణ్య స్వామివారికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న మల్లాం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆశీస్సులు మనందరిపై మెండుగా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే తొలి చవితిని నాగుల చవితి పండుగగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పలు ఆలయాల్లో నాగుల చవితి వేడుకలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నాగుల కట్టకు పసుపు కుంకుమలతో పూజలు జరుపుకుని భక్తులు తన్మయులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కృష్ణా జిల్లా మోపిదేవిలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. హరోం హర నామస్మరణతో ప్రతిధ్వనించింది. నాగుల చవితి సందర్భంగా మోపిదేవి క్షేత్ర సందర్శనకు తరలివచ్చిన భక్తులతో పరిసరాలు సందడిగా కనువిందు చేశాయి. ఇందులో భాగంగా సుబ్రహ్మణ్య స్వామివారికి ఉదయాత్పూర్వమే పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆలయ ఆవరణలోని పుట్టకు పూజలు చేసి భక్తులు పాల పొంగళ్లు నైవేద్యంగా సమర్పించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో నాగుల చవితి పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని శివాలయాలు భక్త శోభితంగా దర్శనమిచ్చాయి. పలు ప్రాంతాల్లో భక్తులు వల్మీకానికి పసుపు కుంకుమలతో పూజలు చేశారు. తమ సంతానాన్ని చల్లగచూడు స్వామి అంటూ నాగేంద్రుడికి మొక్కుకున్నారు.
నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా వెలసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది. అనుబంధంగా ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రామలింగేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు జరిపారు. ఆలయ ప్రాంగణంలోని జంట నాగుల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఖమ్మంలో ప్రాచీన క్షేత్రంగా విరాజిల్లుతున్న స్తంభాద్రి నరసింహస్వామి గుట్టపై నాగేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విశేషంగా తరలివచ్చి నాగేంద్రునికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. అలాగే నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం, గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయం శివాలయాల్లో విశేష ఆరాధనలు జరిగాయి. నల్గొండలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పుట్టవద్దకు చేరుకుని పసుపు కుంకుమలతో పూజలు చేశారు. వడపప్పు చిమ్మిలి నైవేద్యంగా హారతులు సమర్పించారు. కరీంనగర్ లోని బోయవాడ శ్రీ నాగేంద్ర స్వామి ఆలయంలో, భగత్ నగర్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాల్లో నాగుల చవితి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. భక్తులు ఉదయాత్పూర్వమే ఆలయానికి చేరుకుని నాగులకు పూజలు జరుపుకుని నైవేద్యాలు సమర్పించి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం సరిహద్దు ప్రాంతంలోని ఆలంగూరు గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రకాశించింది. కార్తీక మాసం తొలి సోమవారం నాగుల చవితి విశేష పర్వదినాన నాగదేవతల ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. వినాయక స్వామివారికి పూజలు జరిపి అభిషేకం నిర్వహించిన అనంతరం అర్చక స్వాములు ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ట తదితర క్రతువులను జరిపారు. అగ్ని ప్రతిష్ట చేసి శాంతి హోమం, గణపతి హోమం, వాస్తు హోమం, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. మేనతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నాగుల కట్టపై నాగదేవతలను ప్రతిష్ఠించారు. ఆలయ ఆవరణలో అశ్వత్థ నారాయణ చెట్టు, వేప చెట్టును నాటి పూజలు చేశారు. భక్తులు ఈ విశేష ఉత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో నెలవైన శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీదేవికి కుంకుమార్చన నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ ఆవరణలో కొలువు తీర్చి కుంకుమ పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు. కార్తీక మాసం తొలి సోమవారాన శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో మారుమోగాయి. అభిషేక ప్రియుని అభిషేకాలు, పూజల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహాశివునికి ప్రీతికరమైన కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి అశేషంగా భక్తులు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఉదయాత్పూర్వమే పలు విశేష ద్రవ్యాలతో మహానందీశ్వర స్వామివారికి అర్చకులు వేడుకగా అభిషేకం చేసి హారతులిచ్చారు. భక్తులు స్వామివారిని దర్శించి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా మహానంది సమీపంలో నెలవైన వినాయక నంది, గరుడ నందిలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు కార్తీక సోమవారం దీపాలు వెలిగించి తరించారు. గరుడ నందిలో స్వామివారికి భక్తులు బిల్వార్చన జరిపి పుష్పార్చన జరుపుకున్నారు. కడపలోని మృత్యుంజయ కుంటలో నెలవైన శివాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ధూప దీప నైవేద్యాలు సమర్పించి హారతులిచ్చారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామివారిని సేవించి ధన్యులయ్యారు. ధర్మగుండంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. దీపాలు వెలిగించి స్వామికి నివేదించారు. అలాగే జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో విశేష పూజలు చేశారు. గణనాథునికి అభిషేకం నిర్వహించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. భక్తులు నాగశిలలకు పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానిరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం గాత్ర కచేరీ జరిగింది. తిరువాయూర్కు చెందిన బీవి జయశ్రీ ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. Oh.
హైదరాబాద్లోని శిల్పారామంలో పాండిచేరికి చెందిన పలువురు కళాకారులు ప్రదర్శించిన భరతనాట్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.